మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. జిల్లాలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ 6 జనారం మండలానికి చెందినవారే. వీరిని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో మొత్తం 38 కరోనా కేసులు నమోదు కాగా వలస కార్మికులపై 37 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంచిర్యాల జిల్లాలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్వేత, మంచిర్యాల జిల్లాలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వాళ్ళను బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనితోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజు కూడా ఈ వలస కార్మికుల భయం అయితే పట్టుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో మాత్రం రోజువారీగా కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని లక్ష్మీపేట, హాజీపూర్, దండపల్లి, జన్నారం మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు చాలా మంది మంచిర్యాల మహారాష్ట్రలోని ముంబై పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ లాక్డౌన్ లో సడలింపులో భాగంగా వాళ్ళంతా కూడా తమ స్వస్థలాలకు రావడంతో వాళ్ళందరికీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలో 38 కేసులు నమోదు కాగా అందులో 37 కేసులు కూడా ఈ వీళ్ళకు ముంబై నుండి వచ్చినటువంటి కార్మికుల ద్వారానే నమోదైనట్టు తెలుస్తుంది. ఈ రోజు 6 కేసులు నమోదు కాగా అది కూడా జన్నారం మండలానికి చెందినటువంటి తపాల్పూర్ లో 4 రోడ్డు కూడా చెందినటువంటి ఒక వ్యక్తికి, చింతల్పల్లి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో జిన్నారం మండలంలో మాత్రం ఇప్పటికీ 17 కరోనా కేసులు నమోదు కావడంతో జిన్నారం మండలానికి చెందినటువంటి ప్రజలు ఎందుకంటే భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుండి అయితే వలస కూలీలు, వలస కార్మికులు అయితే పెద్ద సంఖ్యలో తరలివలసిన నేపథ్యంలో ఏదైతే గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఇది కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పటికి అయితే రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. ఒకసారి మంచిర్యాల జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే 3000 మందిని హోమ్ క్వారంటైన్ లో అధికారులు ఉంచడం జరిగింది. అంతేకాకుండా తాళ్ళ గుర్జాల సెంటర్ లో కూడా ప్రభుత్వ క్వారంటైన్ లో కూడా 5 ఉంచడం జరిగింది. అంతేకాకుండా అనుమానంగా ఉన్నటువంటి 22 మందిని కూడా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ లో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు 179 మందికి సంబంధించినటువంటి టెస్టులు చేయగా 141 మందికి నెగిటివ్ రాగా 37 మంది మాత్రం పాజిటివ్ రావడం జరిగింది. ఓవరాల్ గా మంచిర్యాల జిల్లాలో మాత్రం ఈ వలస కార్మికుల భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో 38 కేసులు నమోదు అయితే అందులో 37 కేసులు పూర్తిగా కూడా వలస కార్మికుల ద్వారా వచ్చినటువంటివి. అదేవిధంగా ఒక కేసు మాత్రం స్థానికంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జన్నారం మండలంలోని రోటిగూడెం, అదేవిధంగా చింతలపల్లి, అదే చింతలపల్లి కవ్వ. థ్యాంక్ యూ శ్రీనివాస్.